ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగం కొరింత రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి పదమూడవ వచనం వరకు అపోస్తుల యొక్క వివరణ ఉంటుంది మనం వచనం వెంబడి వచనం చూద్దాం ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను దేవుని బిడ్డారా ఇక్కడ ఏ కాంటెక్స్ట్లో సందర్భాన్ని బట్టి పౌలు ఈ వచనాన్ని వివరిస్తున్నాడంటే పైన ఈ సంఘస్థులకి ఏమొచ్చింది పార్టీల మనసు వచ్చింది అంటే మేము వారము మేము పేతుల వారము మేము అపోలో వారము మొదలైన వారమని అప్పుడు దీనికి కారణం చెప్తున్నాడు మీరు అలా అనుకోవద్దు అది ఎదుగుదలకు సూచన కాదు అది శరీర సంబంధులు అలా ప్రవర్తిస్తారు అది పసిబిడ్డలు అంటే వాక్యం విషయంలో అనుభవం లేని వారు ఎలా ప్రవర్తిస్తారు ఇది తప్పు అని చెప్పి ఇప్పుడు తన వా సేవకుల గురించి ఏమంటున్నాడంటే క్రీస్తు సేవకులు మనియు అంటే మమ్మల్ని బాసుగా చూడొద్దు దేవుని స్థానం మాకివ్వద్దు దేవుడు దేవుడే మేము మీకు సేవ చేసే సేవకులము ఆ విషయంలో మమ్మలను గుర్తించండి మమ్మల్ని దయచేసి దేవుని స్థానానికి దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని మాకిచ్చి దేవునికి మీరు మహిమ తేకుండా దేవుని అవమాన పరుస్తున్నారు అది తప్పు ఎంత చక్కగా చెప్తున్నాడండి దేవుని బిడ్డలారా ఏ సేవకుడు తను తాను తగ్గించుకొని దేవుని మహిమ పరుస్తాడో ఆ సేవకుడే నిజమైన దేవుని సేవకుడు గుర్తుపెట్టుకోండి ప్రసంగంలో కానీ ప్రవర్తనలో కానీ తను యేసు ప్రభువుని చూపిస్తూ తను మరుగై ఉన్నాడు అనంటే నిజమైన సేవకుడుగా మీరు గుర్తించవచ్చు ఇక ఏమంటున్నాడు అసలు సేవకులంటే ఎవరు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు అంటున్నాడు ఇక్కడ దేవుని ఇక్కడ దేవుని మర్మముల విషయం అంటే ఏంటి చాలా కాలం అంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు ఈ లోకంలో ఎలాంటి పాపైనా ఎలా రక్షింపబడతాడో ఏ విధంగా పరలోకానికి వెళతాడో అది ఒక మర్మం అయితే ఏసుక్రీస్తు వచ్చిన తర్వాతనే యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఒక మనిషి ఎంత ఘోర పాపైనా పరలోకానికి వెళ్ళగలడు అనే గొప్ప మర్మము ఇది సేవకులకు దేవుడు బయలుపరిచి అంటే ఆది అపస్సుల ద్వారా ఈ వాక్యాన్ని దేవుడు ప్రజలకు చెప్పడానికి ఆ మర్మాన్ని విప్పి చెప్పడానికి ఇక్కడ మర్మం అంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్తన అని మీరు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డారా ప్రతి మనుషుడు ఆ విధంగా గృహ నిర్వాహకులు మనియు దేవుని సువార్త ప్రకటించేవారు మనియు ఆ ఆ విషయంలో మేము దేవుని సేవకులు మనియు మమ్మల్ని గుర్తించండి తప్ప మమ్మల్ని బాసులుగా ఎంచొద్దు మమ్మలను సేవకులుగానే ఎంచి మీరు దేవుని మహిమపరిచి మమ్మల్ని గౌరవించండి ఇలాంటి మనసుతో దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగిపోయే కృప దేవుడు మీకు దయచేనుగాక ఆమెన్ బ్లెస్ యూ ఆల్